బొమ్మలు వస్తూ ఉన్నాయి సెల్ ఫోన్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో, పేపర్లలో కూడా వస్తున్నాయి. మొన్న మధ్యలో ఎవరో ఇట్లా ప్రెస్ మీట్ పెడితే గిన్నె 100 గజాలు దూరంలో ఉంటుంది ఒక పార్టీ ఆఫీస్. ఆ పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టిండు ఆ పార్టీకి అధ్యక్షుడు ఒక ఆయన. ప్రెస్ మీట్ పెడితే మీడియా మిత్రులు అడిగారు, ఏదో పేరు వస్తుంది మీ బావనో బామ్మరిదో అన్నట్టు ఏం సంగతి అని అడిగారు. అడిగితే ఓ ధూమ్ ధామ్ డిషుమ్ డిషుమ్ అని బాగా లొలిపెట్టిపోయింది ఆయన. నాకు బావలేడు, బామ్మరిది లేడు, అసలు నాకు కంపెనీ లేవు, ఎవరు లేడు, ఎట్లా మాట్లాడతారు మీరు, మీడియా ఉందని నోరు వచ్చినట్టు మాట్లాడతారా అన్నారు. నేను తెలుగు మీడియం పల్లెటూరులో చదువుకొని వచ్చిన అధ్యక్ష, ఇలా ఒక ఇంగ్లీష్ దినపత్రిక మంచి వార్త రాసింది, ఈ వార్తలో ఒక మంచి బొమ్మ కూడా వేసారు, ఆ బొమ్మ కలర్ బొమ్మ ఉందే నా దగ్గర, కానీ నా సెల్ ఫోన్ అంత అప్డేట్ లేదు అందుకని నేను బ్లాక్ అండ్ వైట్లో ప్రింట్ తీసుకొచ్చింది. ఇది ఆ ఫోటో. ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రికలో వచ్చినటువంటి ఫోటో. నిన్న ఈడీ దుబ్బా హైదరాబాద్లో జరిపినటువంటి దాడులలో, సారీ, దుబ్బాకని వచ్చింది. రఘునందన్ రావు శ్వాస ఆశ అన్ని దుబ్బాకనే కాబట్టి మాట్లాడితే దుబ్బాకని వస్తా ఉంది. నిన్న భాగ్యనగరంలో ఈడీ కొన్ని చోట్ల రైడ్లు జరిపింది. ఆ రైడ్లో ఒక మంచి మంచి రంగురంగుల ఫోటో బయటకు వచ్చింది. ఇది కొంచెం బ్లాక్ అండ్ వైట్ ఉంది, క్షమించదు. ఈ రంగుల ఫోటోలో ఎవరున్నారంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి జన్మదినం సందర్భంగా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయి గౌరవ ముఖ్యమంత్రి గారు నిండు 100 ఏళ్ళు వర్ధిల్లాలని గౌరవ శాసన మండలి సభ్యురాలు మా చెల్లె సోదరి కవితక్క మంచి పూజలు చేసి బయటకు వచ్చి ఒక ఫోటో దిగింది తిరుపతిలో. ఈ ఆడదే, నేను పాత ఫోటో ఇస్తలేను, ఇదే ఆడది. ఈ ఫోటోలో గౌరవ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు వారి కుటుంబంతో పాటు. ఈ ఫోటో మీరు ఇటు సైడ్ చూస్తే ఇటు సైడ్ చివరనున్నది ఎవరో ఈడీ చెప్పింది, ఇలా కొన్ని పేపర్లలో వచ్చింది, కొన్ని పేపర్లలో రాలేదు. ఈయన పేరు అభిషేక్ రావు అంట. ఈ ఫోటోలో ఒక ఆయన ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్నాయనే అభిషేక్ రావు వైట్ డ్రెస్ లో ఉంది, ఈ రైట్ సైడ్ హాఫ్ షర్ట్ బంగారం కలర్ షర్ట్ వేసుకున్న ఆయననేమో ఇంకొక ఆయన ఎవరో రామచంద్ర పిల్లేనో ఎవరో, ఈ మద్యం పాలసీకి మొత్తం సూత్రధారి. వీళ్ళని మేము ఎవరిని కలవలేదు, వీళ్ళెవరో మాకు తెలియదు, బీజేపీ ఎంపీలు అబద్ధం ఆడుతున్నారు, బీజేపీ ఎంపీలు ఏది పడితే అది మాట్లాడుతున్నారు అన్నారు కదా చెల్లే. ఇది నా సొంత కవిత్వం కాదు చెల్లె, ఏదో ఇంగ్లీష్ పేపర్ ఫస్ట్ పేజీలో రాసింది. దీనికన్నా జవాబు చెప్పుకుంటు, ఈ బొమ్మ ఇంగ్లీష్ పేపర్లో ఫస్ట్ పేజీలో వచ్చింది. ఈ బొమ్మలో మీతో పాటు సకుటుంబ సపరివారంగా ఫోటోలు దిగినటువంటి ఈ రామచంద్ర పిల్లేనో, ఆ అభిషేక్ రావో, ఆ సృజన్ రెడ్డియో ఎవరైనా ఉన్నారా? అసలు ఎవరైనా మీరు ఎప్పుడైనా కలిసిరా లేదా? మీకేమైనా తెలుసా? మీరు అందరు కలిసి ఆఖరికి ఏడుకొండల వెంకన్న దగ్గరకు పోయి మరి ముఖ్యమంత్రి గారు నిండు 100 ఏళ్ళు ఉండాలని పూజ చేసిన ఫోటోనన్నా యాదికి వచ్చిందా లేదా? నేను అడుగుతలేను చెల్లె, సమాజం అడుగుతుంది, ఇంగ్లీష్ పేపర్లు అడుగుతున్నాయి. జర చెప్పు, లిక్కర్ కుంభకోణానికి మీకేం సంబంధం లేదు, మరి వీళ్ళందరూ ఎవరు? మీతో ఎందుకు వచ్చారు తిరుపతికి? మీరు పోయినటువంటి కుటుంబ ప్రోగ్రామ్ లో వీళ్ళందరూ ఎందుకున్నారు మీతోటి? నేను అడుగుతలేను, ఇది నాకేం కోపం లేదు చెల్లె అని గౌరవప్రదంగా నేను చెప్తా ఉన్నా. వారిని సమాజం అడుగుతుంది ఇవేంటి ఫోటోలు అని అడుగుతుంది, చెప్తే మంచిగుంటుందేమో అని అనుకుంటున్నా. దీంట్లో కంపెనీ పేరు వచ్చిందన్న, ఈ వార్త పేపర్ కూడా మీకు ఇస్తాను. 1, 2, 3, 4 పారాగ్రాఫ్లు రాసింది ఈ వార్త. ఈ వార్తలో ఈడీ ఏం చెప్పిందని పేపర్ రాసింది. దీనిలో కంపెనీ పేరు వచ్చిందన్న 4 లైన్లో. అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్ ఫిబ్రవరి 2010 దిస్ కంపెనీ వాజ్ లాంచ్డ్. He has another company named as Deepika Infratech Private Limited, which is executing certain lift irrigation scheme works in Telangana. Srujan happens to be the nephew of former Union Minister, Senior Congress Leader, late Sri S. Jaipal Reddy. Evaru Srujan Reddy arani liquor kumbakonam unnayina varito galisi గౌరవ శాసన మండలి సభ్యురాలు కవిత గారు ఒక కంపెనీలో అడికోర్ అనే కంపెనీలో డైరెక్టర్ ఉన్నారని పేపర్లో రాసిండ్రు. లాస్ట్ లైన్లలో ఇంకొక ఇంట్రెస్టింగ్ వార్త చెప్పిండ్రు. ఎస్ జైపాల్ రెడ్డి, రీసెంట్లీ వెన్ రేవంత్ రెడ్డి వాజ్ ఆస్క్డ్ అబౌట్ సృజన్ రెడ్డిస్ ఇన్వాల్వ్మెంట్ ఈ సెడ్ దట్ హీ వుడ్ చాప్ ఆఫ్ హిజ్ ఓన్ హెడ్ ఇఫ్ ద ఎలిగేషన్స్ అగెన్స్ట్ సృజన్ రెడ్డి వర్ ప్రూవ్డ్. తన మెడ తనే కోసుకుంటా అన్నాడని నాకు అర్థమైంది. మరి అది కరెక్ట్ అనే కాదు, మా ఇంగ్లీష్ మీడియా మిత్రులు చెప్పాలి. సృజన్ ఈజ్ రిపోర్టెడ్ Srujan is reportedly the nephew of sitting YSRCP MP, the Honorable Rajya Sabha member, Mr. Evaraina Chartered Accountant Saru, Rajya Sabha Vala Paksha Nayakudu, Gauravaneelu, Vijaya Sai Reddy Gariki, Alludanta ee Srujan Reddy Garu. Ivi ninna ED Bhagyanagaramlo 7 chotla tanikil chesthe bayata vadda company la document lu, company of registrar daggara register aina company lu, vaallu chestunna irrigation project lu, వాళ్ళకి వీళ్ళందరికీ సంబంధం ఉన్న ఫోటోలు, వాళ్ళు డైరెక్టర్లు ఉన్న కంపెనీల పేర్లు బయటకు వచ్చినాయి. దయచేసి తెలంగాణ సమాజమా ఆలోచించమని ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నా.
ఇందులో నా సొంత కవిత్వం ఏం లేదు, నేను మా చెల్లెని కానీ ఇంకెవరిని కానీ అగౌరవపరచాలనే ఉద్దేశంతో మాట్లాడలేదు. ఇందులో వచ్చింది నాకు చెప్పకుండా ఈ పేపర్లను పిలిచి ఖండనీయమని చెప్పి కోరుతున్నా. ధన్యవాదాలు. అజయ్ అన్న, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతా దయచేసి. నేను కేసీఆర్ గారు రాహుల్ రాహుల్ అని రాహుల్ని టార్గెట్ చేసినట్టు, టార్చర్ చేసినట్టు నేను మిమ్మల్ని టార్గెట్ చేసిన ఉద్దేశం కాదు. 2018 డిసెంబర్ 11 ఎన్నికల ఫలితాలు వచ్చి రెండవసారి చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయినరు. భారతీయ జనతా పార్టీ తరఫున గౌరవనీయులు రాజాసింగ్ గారు ఒక్కరే శాసనసభ్యునిగా గెలిచిండు. రాజేందర్ గారు మంత్రి ఉన్నది 2018 కంటే ముందు మంత్రిగా ఉన్నారు. మీరు సాంప్రదాయాన్ని రూల్స్ ని మార్చిండ్రు కదా. 2018 డిసెంబర్ లో రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజాసింగ్ అనే భారతీయ జనతా పార్టీని రిప్రజెంట్ చేస్తున్న ఒకే ఒక శాసనసభ్యుడు, రెండవ తెలంగాణ శాసనసభలో సభ్యుడు ఉన్నప్పుడు ఎందుకు పిలిచిండ్రు వేముల ప్రశాంత్ రెడ్డి గారు అని అడుగుతున్నా. రూల్ ఎన్నడూ మార్చిండ్రు అని అడుగుతున్నా. మార్చిన రూల్ ఏమని ఉంటే పబ్లిక్ డొమైన్ లో పెడతావా అని అడుగుతున్నా. మీడియా వాళ్లకు ఇక ఫలానా రోజు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారి అధ్యక్షతన సమావేశం జరిగింది, లేదా గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి అధ్యక్షతన సమావేశం పెట్టి పక్క రాష్ట్రాలలో ఉన్న రూల్స్ అన్ని తీసేసినాం, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రూల్స్ అన్ని తీసేసినాం, అంబేద్కర్ గారి రాజ్యాంగ నిబంధనలన్నీ అవతల వారేసినాం, చంద్రశేఖరరావు గారు చెప్పిండ్రు ఇవ ఇది కొత్త రూల్ తెచ్చినాం. ఎంతమంది ఉంటే బిఎస్సికి పిలుస్తావు? నేను అడుగుతున్నా. ఆరుగురుంటే పిలుస్తావా? ఏడుగురుంటే పిలుస్తావా? కాంగ్రెస్ వాళ్ళని ఎందుకు పిలిచినావు? ఎంతమంది ఉంటే పిలవాలని నీ రూల్ చెప్పింది ప్రశాంత్ రెడ్డి, చెప్పు. శాసనసభ వ్యవహారాల మంత్రివి కదా, పుస్తకం నీ దగ్గరనే ఉంది కదా, కానూనే మాట్లాడుకుందాం. కానూను ప్రకారము ఎంతమంది ఉంటే బిఎస్సి మీటింగ్ కు పిలవాలి? ప్రశాంత్ అన్న, 4 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి శాసనసభ వ్యవహారాల పుస్తకం